Welcome to Akshara Medication Channel. Please subscribe Akshara Medication Channel and press on bell icon. ఇప్పుడు ఇండియన్ పాలిటీలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. చట్టరీత్యా అర్హత లేకుండా పదవిలో కొనసాగించడాన్ని నివారించే రిట్ ఏది? ఏ కోవారెంటో, బి ప్రొహిబిషన్, సి మాండమస్, డి సెర్షియోరరీ. ఆన్సర్ ఈజ్ కోవారెంటో. అత్యవసర పరిస్థితి కాలంలో సైతం రద్దు కాని నిబంధనలు ఏవి? ఏ 18 మరియు 19, బి 20 మరియు 21, సి 23 మరియు 24, డి 29 మరియు 30. ఆన్సర్ ఈజ్ 20 మరియు 21. నిర్దేశక నియమాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరిచారు? ఏ మొదటి భాగము, బి 2వ భాగము, సి 3వ భాగము, డి 4వ భాగము. ఆన్సర్ ఈజ్ 4వ భాగము. నిర్దేశక నియమాలు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి? ఏ 12 నుంచి 32, బి 36 నుంచి 51, సి 52 నుంచి 71, డి 72 నుంచి 96. ఆన్సర్ ఈజ్ 36 నుంచి 51. భారత రాజ్యాంగ ప్రవేశికలోని లక్ష్యాల సాధనకు తోడ్పడేవి ఏవి? ఏ ప్రాథమిక హక్కులు, బి నిర్దేశక నియమాలు, సి 8వ షెడ్యూల్డ్, డి 12వ షెడ్యూల్డ్. ఆన్సర్ ఈజ్ నిర్దేశక నియమాలు. న్యాయ సంరక్షణ లేని అంశాలు ఏవి? ఏ ప్రాథమిక హక్కులు, బి నిర్దేశక నియమాలు, సి ప్రాథమిక హక్కులు, డి 2 మరియు 3. బి మరియు సి. ఆన్సర్ ఈజ్ డి, బి మరియు సి. నిర్దేశక నియమాలలో గ్రామ పంచాయతీల ఏర్పాటు సూచిస్తున్న ఆర్టికల్ ఏది? ఏ 38, బి 40, సి 42, డి 44. ఆన్సర్ ఈజ్ 40. ఉమ్మడి పౌరస్మృతిని తెలియజేసే నిబంధన ఏది? ఏ 38, బి 40, సి 42, డి 44. ఆన్సర్ ఈజ్ 44. న్యాయశాఖను కార్యనిర్వహణ శాఖ నుంచి వేరు చేయాలని సూచిస్తున్న ఆర్టికల్ ఏది? ఏ 40, బి 41, సి 50, డి 51. ఆన్సర్ ఈజ్ 50. నిర్దేశక నియమాలను బ్యాంకు సౌకర్యం ప్రకారం చెల్లించదగిన చెక్కు అని వర్ణించినది ఎవరు? ఏ అంబేద్కర్, బి వల్లభాయ్ పటేల్, సి కేటీ షా, డి బెర్నార్డ్ షా. ఆన్సర్ ఈజ్ కేటీ షా. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.